మెదక్ జిల్లా నికంపేట మండలం నాలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వివాహానికి రామాయంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తెలు మెట్టులు అందజేసి అండగనిచ్చారు. నారలపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నీల భిక్షపతి శ్యామల దంపతుల కుమార్తె నీలం రేణుక వివాహం నేడు బోర్నల కొండాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహించారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకుడు టిఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుస్తెలు మెట్టులు అందజేసి అండగా నిలిచారు. ఇప్పటి వరకు 101 మంది జంటలకు పుస్తెలు మెట్టలు అందజేసినట్లు ఆయన తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తానని, ఇలాంటి ఆపద వచ్చినా తనను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రొయ్యల పోచయ్య, రొయ్యల కిషన్, ఎర్రగొల్ల రమేష్ సారు, రణసింహం, కర్రె నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి టెంపుల్ దగ్గర నల్లాపూర్ నీలం గారి కుమార్తె రేణుక గారి వివాహంకు వచ్చి ఎర్రమంజనేయులు గారు మహోన్నత వ్యక్తి, పేదల పెన్నిధి. మరి ఇటువంటి ఉత్సవాలకు, ఇటువంటి కార్యక్రమాలకు ఎన్నో పుష్పమంటలు ఇచ్చిండు. మొన్నటికి మొన్న ఇంతకుముందు ధర్మారంలో 100 పుష్పమంటలు పంపిణీ జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఎర్రం ఆంజనేయులు గారు వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమా, దేవుని ఆశీర్వాదమ్మా. మరి ఇటువంటి గొప్పతనం మనసు, గొప్ప మనసు కోట్ల ప్రజలలో కూడా ఉండదు. మరి అటువంటి వ్యక్తికి ఈ దానం చేసుడు గొప్ప విషయమని మేము రోజు 101 పుస్తమట్టే బహుకరణ చేస్తుండే కాబట్టి మనం అందరము ఆంజనేయులు గారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఎంతో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఆంజనేయులు. మరి ముదురాజు ముద్దుబిడ్డ రామాయంపేట ముదురాజు సంఘానికి ప్రెసిడెంటు. మరి ఈ మండలమే కాకుండా, రామాయంపేట మండలం కాకుండా బిగ్నూరు మండలంలో అన్ని ఎన్నో మండలాల్లో పుస్తమట్టలు అందజేసిండు. మరి గుడి గోపురాలకు కూడా అడగంగానే ఎన్నో రోచన పూర్తి దానం చేస్తుండు. ఇతర కులాస్తులు అందరు కులాస్తులు కలిసి ఆయన